Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. రెండు చేతులు పైకి మాతో రావాలి, చప్పట్లు కొడుతూ దేవుని కలిసి ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ యేసుని కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా, యేసుని కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిది, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిది. నాతో రావాలయ్యా, చెప్తాం, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కలిసి పాడుదాం, యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. నిజంగా ఆయన సుచరిత్ర కలిగిన వాడు. ఆయన సువార్త ప్రకటన ఎక్కడికెళ్తే అక్కడ మారిపోవాల్సిందే ప్రపంచం. ఆయన సువార్త ప్రకటన నాగాలాండ్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మన దేశంలోనే నార్త్ సైడ్ ఉన్న ఒక భాగం. నాగాలాండ్ అంటే క్రీస్తుకు పూర్తి శత్రువులు, వ్యతిరేకులు వాళ్ళు. అలాంటి నాగాలాండ్లో పరిస్థితి ఏంటో చెప్పను. ఇప్పుడు మన దేశంలో కొంతమంది మేకని సకాన్ని కొట్టించేసి తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ముక్కలు ముక్కలు కోసుకొని తినేవాళ్ళు ఉన్నారు. కొందరు ఉన్నారు బాగా డబ్బున్న వాళ్ళు, కోడిని తీసుకెళ్లి పెట్టుకొని ఫ్రిడ్జ్లో తెచ్చి రోజు కొంచెం వండుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ నాగాలాండ్లో మనిషిని చంపేసి మనిషి శవాన్ని దాంట్లో పెట్టి కోసుకొని తినే ఆ దౌర్భాగ్య భయంకరమైన చరిత్ర. ఆ ఇంటికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలంటే హాల్లో ఎన్ని పురులు ఉంటాయో అంత గొప్పవాడనమాట ఆ ఫ్యామిలీ. అదేంటో డెకరేషన్గా పెట్టేవాళ్ళంట. నాగాలాండ్ చరిత్ర 100 ఇయర్స్ బ్యాక్, అంతే, మరి 1000 ఇయర్స్ బ్యాక్ కాదు నేను చెప్పేది. 1000 సంవత్సరాల క్రితం చరిత్ర చెప్పట్లా, 100 సంవత్సరాల క్రితం నాగాలాండ్ది ఇలాంటి చరిత్ర. మనుషుల్ని చంపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే దౌర్భాగ్య చరిత్ర.
అంతమాత్రమే కాదు, వాళ్ళ ఇంటికి అమ్మాయిని ఇవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సింది ఎకరాల పొలాలు కాదు, ఇళ్ల స్థలాలు కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, కార్లు బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు. ఎన్ని పురులు ఉంటాయో ఆ ఇంట్లో హాల్లో అంత గొప్పోడు అనమాట ఆ ఇంటోడు. తిరుగు లేకుండా ఇచ్చేసేవాళ్ళు, ఎలాగైనా పెంచేస్తారు మా అమ్మాయిని అని. అలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటన ఆ ఊర్లోకి వెళ్ళిందండి, నాగాలాండ్. ఆ నాగాలాండ్కి సువార్త ప్రకటన వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆ వ్యక్తిని సువార్త ప్రకటించమని పంపిస్తే బ్యాగ్ తగిలించుకొని సిలువ భుజాన పెట్టుకొని ఆయన పాడిన ఆ రోజు పాట ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా యేసుని నేను వెంబడించాలని నిర్ణయించుకున్నాను, వెనుదిరగను అని చెబుతూ పాట పాడుతూ ఆయన వెళుతున్నాడండి. ఆ పాట పాడుతూ వెళ్ళి ఆయన సంచిలో నుండి కరపత్రాలు తీసి కనపడిన వాళ్ళందరికీ పంచిపెడుతూ ఆయన పాట పాడుకుంటూ ఆ స్ట్రీట్స్లో వెళుతుంటే, నాకు చాలా ఇష్టమైన పాట అది, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఆయన వెళుతూ ఉంటే అక్కడ సువార్త ప్రకటించడం అనేది బద్ద విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చేసారు, గన్స్ అతని వైపు సంధించారు, పాట ఆపు అన్నారు, ఆపలేను అన్నాడు. యేసైను గురించి పాడటం మానే అన్నాడు. నా యేసైను గురించి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను పాడకుండా ఉండలేను అన్నాడు. అదే నీ మాట అయితే నిన్నేం చేస్తాం చూడని ఆ బుల్లెట్స్ అతని తలలోకి అలా దిగబడిపోయేటట్టు చేశారండి. టక్ 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 షూట్ చేశారు, తలకే పగిలిపోయింది, పుచ్చె లేచిపోయింది, ఆ సిలువ మీద రక్తం కారిపోతుంది. కారిపోతున్నా సరే ప్రాణం పోయేంత వరకు పాడుతూనే నడుస్తూనే ఉన్నాడు. నడుస్తూ నడుస్తూ ఆయన ప్రాణం పోతూ ఉంటే అలా సిలువ ఒరిగిపోతుంది. సిలువ ఒరిగిపోతుంటే సిలువ మీద ఒరిగిపోతున్నాడు, ఆ రక్తం అంతా సిలువ మీద కారిపోతుంది. ఆ టైంలో ఆ సిలువను పట్టుకుంటానికి పరుగెత్తుకొని ఆ సైనికుల్లో ఒకడు వచ్చాడండి. షూట్ చేసేసిన సైనికుల్లోనే ఒకడు వచ్చి ఆ సిలువను అలా పట్టుకొని ఆ సంచి తీసి తన భుజాన తగిలించుకొని అదే పాట ఈయన సిలువెత్తుకొని పాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. రెండో వ్యక్తి, అరే నువ్వు మన దేశస్థుడివి, నువ్వేంట్రా ఎట్లాంటి పాపిష్టి పని చేస్తున్నావు, అసలు మన లా కాదు కదా ఇది, గవర్నమెంట్ వ్యతిరేకమైన పని చేస్తున్నావు, నిన్ను కూడా షూట్ చేయాల్సి వస్తుంది. ప్రాణం ఉన్నంత వరకు అతడు దేవుని కోసం అలా ప్రాణం అర్పిస్తూ ఉంటే నాకు కూడా అర్పించాలనిపించింది అని అతను కూడా అలాగే చనిపోయాడు. అతన్ని షూట్ చేశారు. ఆ ఒక్కరోజు సిలువ కింద పడకుండా 100 మంది చచ్చిపోయారండి. 100 మందిని షూట్ చేశారు, 100 మంది చచ్చిపోయారు. ఈరోజు నాగాలాండ్ చరిత్ర ఎలా మారిపోయిందంటే, ప్రస్తుతం నాగాలాండ్లో 70% క్రైస్తవులు ఉన్నారు. గొప్ప సంగతి. ఇంకో మాట చెప్పనా, నేను చదివిన బైబిల్ కాలేజ్లో నాగాలాండ్ నుండి 35 మంది స్టూడెంట్స్ వస్తే గవర్నమెంట్ వారికి స్పాన్సర్షిప్ చేసిందండి. కంప్లీట్ స్పాన్సర్షిప్ చేసి నెల నెల వాళ్ళకి పాకెట్ మనీ పంపిస్తూ వాళ్ళకి పార్సల్స్ పంపిస్తూ ఉండేది గవర్నమెంట్, తల్లిదండ్రులు కాదు. మాకు మా తల్లిదండ్రులు పంపించడమే కన్నా కష్టమైతే నాగాలాండ్ గవర్నమెంట్ వారికి స్పాన్సర్షిప్ చేసి వాళ్ళకి ఫీజులు కట్టి వాళ్ళకి పాకెట్ మనీ పంపించి వాళ్ళకి ప్యాకెట్స్ పంపిస్తే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, 100 ఇయర్స్ బ్యాక్ యేసు లేని నాగాలాండ్ 100 ఇయర్స్లో ఎంత మారిపోయింది నాగాలాండ్. నాగాలాండ్ గురించి నేను చెప్తుంటే వింతగా మీకు అనిపించవచ్చు, మన ప్రక్కనే ఉన్న స్టువర్ట్పురం చరిత్ర తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆ స్టువర్ట్పురం మీదగా ఒక రైలు వెళ్ళాలంటే గార్డుగా ఉన్నవాడికి ప్రాణ సంకటమే. ఎలాంటి పరిస్థితి అంటే, వెళుతూ వెళుతున్న ట్రైన్ని ఎక్కేసేవాళ్ళు దొంగలు. గూడ్స్ ట్రైన్ వెళ్ళాలంటే చాలా భయం, దానికి గార్డుగా పనిచేయాలంటే గార్డ్ వెనకాల ఉంటాడు కదా, కానీ గార్డ్ వెనకాల ఉండేవాడు కాదు, ఈయన ఇంజిన్ దగ్గరే ఉండేవాడు. కారణం, వెళుతూ వెళుతున్న ట్రైన్ని ఎక్కేసేవాళ్ళు, ఆ మధ్యలో లింక్స్ తీసేసేవాళ్ళు, సరికంతా ఆపేసుకునేవాళ్ళు, మొత్తం కొన్నేమో దించేసేవాళ్ళు, కొన్నేమో అలా ఆపేసుకునేవాళ్ళు, అలా లూటీ చేసేసేవాళ్ళు అండి. అంత భయంకరమైన పరిస్థితి. ఆ వైపుగా వెళ్ళటం అంటే కష్టమే. అలాంటి పరిస్థితుల్లో స్టువర్ట్పురంలో దొంగలు, హంతకులు, భయంకరులు ఉన్న ఆ స్టువర్ట్పురానికి యేసయ్య శుభవార్త వెళ్ళింది. యేసయ్య శుభవార్త వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరిగి వాళ్ళు ఏమంటున్నారు చెప్పనా, దొంగోళ్ళు మేము, దుర్మార్గులు మేము, హంతకులం, యేసయ్య వార్త మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత ప్రజలందరినీ సువార్తపురం అని మార్చేశారు. స్టువర్ట్పురాన్ని ఇప్పుడు సువార్తపురంగా మార్చేశారు. మా ప్రాంతం నుండి వెళ్ళిన వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు చెప్పనా, యేసయ్య మాలాంటి దుర్మార్గుల్నే మార్చేశారు, మాలాంటి దొంగల్నే మార్చేశారు, ఇంత దౌర్భాగ్యమైన మేమే యేసయ్య వార్త విని మారిపోతే మంచోళ్ళం అని చెప్పుకుంటున్నాం, ఆంధ్రులారా మీరు ఇంకా మారలేదంటే అని చెప్తున్నా. స్టువర్ట్పురం వాళ్ళు అంత దుర్మార్గులు, దొంగలు మారిపోయారు. నాగాలాండ్ వాళ్ళు అంత దుర్మార్గులు, భయంకరులు మారిపోయారు.
ఈ రోజున ఈ సువార్త మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే మీరు రావట్లేదుగా, అందుకే మీ దగ్గరికే ఏసయ్య వార్త వచ్చింది. ఇదిగో ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్న వీళ్ళ చరిత్రలో మీకు తెలియపరుస్తూ మేము ఇలాంటి వాళ్ళం ఛాలెంజ్ రమ్మనండి కావాలంటే తీసుకొని వచ్చి రుజువు చేస్తానంటున్నారు ఆయన ఛాలెంజ్గా. కారణం ఏంటంటే నా చరిత్ర ఇలాంటిది, ఇలాంటి చరిత్ర కలిగిన నన్ను ఇలా సాత్వికునిగా మంచి వ్యక్తిగా మార్చిన ఏసయ్య మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే మీ జీవితాలను కూడా మార్చి మీ జీవితాలు అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడన్న సాక్ష్యం వారి ద్వారా మీరు విన్న తర్వాత ఇప్పటికైనా మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించండి. ఆయన మార్చలేని మనిషి లేడు, ఆయన తీర్చలేని సమస్య లేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టిన నలుగురు గురించి చెప్పగలుగుతాను, కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరి గురించి నేను చెప్పలేను కదా. ఆ లెక్కకొస్తే మైకు మీకు ఇస్తే మీ సాక్ష్యాలు మాత్రం సామాన్యమైనయా, మీరు మామూలు కాదు. ఇప్పుడు సాత్వికులం అయిపోయాం, మంచోళ్ళం అయిపోయాం. కారణం ఇంత బుద్ధిగా ఇంత నిష్టగా ఇంత జాగ్రత్తగా మనం ఉండి భక్తి చేస్తున్నామంటే కారణం ఏసయ్యను నమ్ముకున్న తర్వాత, బైబుల్ పట్టిన తర్వాత ఆ ఏసయ్య ఈ వాక్యం మన బ్రతుకులను మార్చేసింది. హల్లెలూయ. బాధలో ఉన్నప్పుడు ఈ వాక్యం చదివితే నెమ్మది వచ్చేస్తుంది. చెడిపోయిన బ్రతుకులు ఈ బైబుల్ చదివితే తప్పనిసరిగా బ్రతుకులు మారిపోవాల్సిందే. నాకు తెలిసిన ఒక వ్యక్తిని గురించి మీతో మాట్లాడాలి. ఆయన చరిత్ర ఎలాంటిదంటే చైనాలో జీవించేవాడు ఒక కరుడు కట్టిన నేరస్తుడు. ఆ కరుడు కట్టిన నేరస్తుడు అతడు దొంగతనం ఉంది ఆయనకి, హత్యలు ఉన్నాయి ఆయనకి, మానభంగాలు చేశాడు ఆయన, దుర్మార్గుడు. ఇక ఒక హడలెత్తించాడు ప్రజలకి, చైనా ప్రజల గుండెల్లో హడలెత్తించాడు. ఆయన పేరు చెప్తే జనాలు ఉనికిపోయేవాళ్ళు, అంత దుర్మార్గుడు. గవర్నమెంట్ అతని పేరు అతని ఫోటో వేసి ఇతని ఆచూకీ తెలియపరిచినా లేకపోతే ఇతని గురించిన ఇతన్ని చంపేసి శవాన్ని అప్పగించినా మీకు అవార్డు ఇస్తామని చెప్పి ఆ అవార్డు కూడా 10 లక్షల అవార్డు ప్రకటన చేశారు. ఒక వ్యక్తిని ఆచూకీ తెలియపరిచినా చంపే శవాన్ని అప్పగించినా 10 లక్షల అవార్డు అంటే అది మామూలుది కాదు కదా. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తిని గవర్నమెంట్ పట్టేసుకుంది. పట్టేసుకున్న తర్వాత ఇతనికి జడ్జిమెంట్ కూడా అయిపోయింది. పలానా రోజున ఉరిశిక్ష అనేది ఖరారైపోయింది. తీసుకొని వెళ్ళి ఆ ఉరిశిక్ష వరకు ఈయన జైల్లో పెట్టాలని జైల్లో పెట్టారు. ఇప్పుడు జైల్లో పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే జర్మనీ నుండి ఒక మిషనరీ దేవుడు ఆయన పంపించాడు ఆ ప్రాంతానికి. నువ్వు వెళ్ళి పలానా జైల్లో క్రొత్త నిబంధన బైబిల్స్ పంచిపెట్టు అని దేవుడు పంపించాడు. సరే క్రొత్త నిబంధన బైబిల్స్ పంచిపెట్టమని దేవుడు చెప్పాడు అని కొంత బైబిల్స్ కొనుక్కొని ఆ జైలుకి వచ్చి ఆ జైల్లో జైలు అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుడు నన్ను బలవంతం చేసి చైనా పంపించాడు, ఈ 100 న్యూ టెస్టమెంట్ బైబిల్స్ పంచిపెట్టమని దేవుడు పంపించాడు, ప్లీజ్ పర్మిషన్ ఇస్తే నేను వాళ్ళందరికీ పంచిపెట్టి 4 వాక్యాలు చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను అన్నాడు. చాలా మంచి సంగతి అండి. ఈ కరుడు కట్టిన నేరస్తులందరినీ మంచివాళ్ళుగా మీరు మారుస్తానంటే అంతకన్నా కావాల్సింది ఏముంది, అన్నీ పంచిపెట్టండి, వాళ్ళకి ఏం చెప్తారో మీరు చెప్పండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. కానీ అదిగో చివరి సెల్లలో ఒకడు ఉన్నాడే, ఆడు జోలికి వెళ్ళబాకున్నాడు. మంచోడు కాదు, మామూలోడు కాదు. ఆడు జోలికి వెళ్తే ఆడు మిమ్మల్ని కూడా కొట్టేస్తాడు, గాయపరుస్తాడు. మామూలోడు కాదు, ఆడు జోలికి వెళ్ళబాకండి అన్నారు. సరేనండి అని బయలుదేరాడు. ప్రతి చోటకి సెల్కి వెళ్ళి వాళ్ళందరికీ బైబిల్స్ పంచిపెడుతుంటే ఆ బైబిల్స్ అలా తీసుకొని వాళ్ళు ప్రేమగా దానికి అలా కళ్ళకు అద్దుకొని గుండెలకు హత్తుకొని థ్యాంక్ యూ సార్ అన్నారు వాళ్ళంతా. ఈయన ఎంతో ఆనందపడ్డాడు. చివరి సెల్లకు వెళ్ళొద్దని ఎందుకన్నారు జైలధికారి, ఆలోచించాడు. ఓహో ఇతని కోసమేనేమో దేవుడు నన్ను పంపించింది, ఇతని దగ్గరికి వెళ్ళొద్దని జైలధికారి చెప్పాడు, నేను అతని దగ్గరికి వెళ్తానని ఈయన దేర్ చేసి ఆ సెల్ దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి అయ్యా ఇదిగోండి బైబిల్ అన్నాడు. ఇక దూషించి తిట్టడం ప్రారంభించాడండి. నేను ఎట్లా కనిపిస్తున్నారా నీకు, నా సంగతి తెలియదురా, తోలు తీస్తాను నిన్ను, అలాగా ఎలాగని దుర్భాషలాడుతూ మాట్లాడటం ప్రారంభించాడు. అయ్యా మీరేమని అనుకోనివ్వండి, ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, ఈ బైబుల్ మీకు ఇవ్వమని దేవుడు నన్ను పంపించాడు, ప్లీజ్ సార్ దీన్ని తీసుకోండి అని ఆ బైబుల్ అలా ప్రజెంట్ చేశాడండి. బైబుల్ అలా తీసుకున్నాడు. చించేసి ఆ సెల్లో నుండి ఒక్కసారి ముఖాన కొట్టి దగ్గరికి రారా నీ సంగతి చెప్తానని కాలర్ పట్టుకొని గుంజి గుంజి ముఖాన కాండ్రించి ఉమ్మి వేసి ఒక్క తోపు దోశాడండి. కళ్ళద్దాలు కింద పడి పగిలిపోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు అతను, నువ్వు మంచోడిగా మారతావని వస్తే దుర్మారు కూడా నన్ను ఇలా చేస్తావరా అనాలి కదా,
మోకాళ్ళుని ఆ వ్యక్తి కోసం ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడండి జర్మనీ నుండి వచ్చిన దైవజనుడు. మోకాళ్ళుని ఆ వ్యక్తి కోసం ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా నువ్వు మార్చలేని మనిషి లేదు, అక్కడదే స్లోగన్, నువ్వు మార్చలేని మనిషి లేడయ్యా, నువ్వు తీర్చలేని సమస్య లేదయ్యా, ఈ వ్యక్తి మార్పు కొరకేనేమో నువ్వు నన్ను ఇక్కడికి పంపించావు, దయచేసి నీ కార్యం జరిగించాయని ప్రార్థన. అక్కడి నుండి కల్లారా ఆయన కళ్ళంట నీళ్లు రాలుస్తూ ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాడండి. మనసులో అనుకున్నాడు నేను ఎంత చేసినా ఇడికి సిగ్గు లేదు, ఇక్కడికి వచ్చి మళ్ళీ తగుతున్నది ప్రార్థన చేస్తున్నాడని. ఇక ప్రార్థన అయిన తర్వాత లేచి వెళ్ళిపోతూ ఉంటే అరే నీకు తీరలేదు అనుకుంటారా, మళ్ళీసారి రారా దగ్గరికి అంటూ మళ్ళీ దగ్గరికి రమ్మంటున్నాడు. అయ్యా వందనాలు, వెళ్ళొస్తాను అయ్యా, మీకు అవకాశం ఉంటే అది మీరు చించి పడేశారు, అది అక్కడే ఉంది, దాన్ని ఒక్కసారి చదవండి అయ్యా ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇంత నేను తిడుతున్నా, ఎంత కోపం కూడా రాలేదు ఆయనకి. అసలు ఎవడైనా సరే ఇంత నేను తిట్టి దుర్భాషలాడుతూ ఒట్టిపున్నాను వచ్చిన వ్యక్తిని ఇంత బాధ పెడితే ఏంటర్రా నా కోసం ఏడ్చేడ్చి ప్రార్థన చేశాడు నా మేలు కోసం? ఏసయ్య నేను ప్రేమిస్తున్నాడు అంటాడేంటి? ఏసయ్య ప్రేమ నన్ను బలవంతం చేసింది, అందుకే మీ దగ్గరికి నేను వచ్చాను, ఇది దయచేసి చదవండి అంటున్నాడు. ఏంటో ఏమంటే ఒకసారి అది ఇవ్వండి అన్నాడు. ఆ జైల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఏమంటే ప్లీజ్ అది ఒకసారి ఇస్తారా అన్నాడు. సరే అది ఇచ్చాడు. దాన్ని చదవడం ఆరంభించాడు, చదవటం ఆరంభించాడు. ఒకసారి చదివాడు, సంథింగ్ ఏదో జరుగుతుంది లోన. రెండవసారి చదివాడు, సంథింగ్ కాదు మొత్తం లోన్ అంతా మారిపోతుంది తనకి. బైబిల్ చదువుతూనే ఉన్నాడు, బైబిల్ చదువుతూనే ఉన్నాడు, తనలో పరివర్తన కలిగింది. కళ్ళంట నీళ్లు రాలుస్తూ మోకాళ్ళేసి ఫస్ట్ టైం ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఫస్ట్ టైం మోకాళ్ళేసి ప్రార్థించాడు, నేను పాపినయ్యా, నేను పరమ దుర్మార్గుడినయ్యా, నన్ను క్షమించయ్యా, నా కోసం నీ దాసుని పంపిస్తే నేను ఇలా దూషించి అవమానపరిచానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒకటికి 10 సార్లు ఆ కృత నిబంధన బైబిల్ చదువుతూ తనలో మార్పు వచ్చేసిందండి. ఈ మార్పును గమనించిన జైలు అధికారులు, జైల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతనికి ఉరిశిక్ష పడే రోజు దగ్గర పడింది కదా, ఈ ఎంతటోడైనా మారిపోవాల్సిందే, ఆ ఉరిశిక్ష గురించి మారిపోతున్నాడు అనుకున్నారు. కానీ బైబిల్ చదివి మారిపోయాడు అనుకోలేదు వాళ్ళు. ఇక ఉరి తీసే రోజు దగ్గరకు వచ్చింది, ఇక ఆ రోజు ఉరి తీసేస్తారు. పొద్దున్నే ఆయనకి చక్కగా వెళ్ళి క్రాఫ్ట్ చేశారు, చక్కగా గడ్డం గీశారు, చక్కగా మొత్తం నీట్గా చేశారు మనిషిని, మంచి బట్టలు వేసారు. ఇప్పుడు మంచి బట్టలు వేసి అక్కడ తీసుకొని వచ్చారండి. సరిగ్గా ఆయనకి 5 గంటల 25 నిమిషాలకి ఉరి తీసేయాలి. 5 గంటల 15 నిమిషాలకు తీసుకొని వచ్చేసారు ఉరి తీసే స్థలానికి. ఇక ఉరి కమ్మం రెడీగా ఉంది, దాన్ని పేక తగిలించడమే, ముసుకు ఒకటి వేయాలన్నమాట. ఈ ముఖం మీద అలా ముసుకేయాలి ఉరి తీసే ముందు. ఆ ముసుకేసే ముందు ఒక్క మాట అడిగారు, నీ ఆఖరి మాట ఏదైనా ఉందా, నువ్వు చెప్పాలనుకున్న ఆఖరి మాట ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్ అని అడిగారండి. నిజంగా నేను చెప్పాల్సిన ఆఖరి మాట ఉంది, వినండి అంటూ, నేను చెప్పిన ఈ మాట దయచేసి రేపు వార్తా పేపర్లో, మొత్తం న్యూస్ పేపర్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటిలో దయచేసి దీన్ని ప్రింట్ అయ్యేటట్టు చూడండి, ఇది అందరికీ తెలియాలి, మన చైనాలో ఉన్న మన దేశ ప్రజలందరికీ తెలియాలి, దయచేసి ఇది ప్రింట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటో చెప్పను. నన్ను మార్చడానికి మా తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు, వాళ్ళ మనసంతా పాడైపోయింది. నన్ను మార్చడానికి మా అన్నదమ్ములు నన్ను పడేసి కొట్టారు, వాళ్ళని చీల్చి కొరికేసి వాళ్ళని కోసేశాను. అన్నదమ్ములు మార్చలేకపోయారు, నా బంధువులు ఎవరు నన్ను మార్చలేకపోయారు. నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలాసార్లు అరెస్ట్ చేసి నన్ను బాగా గాయపెట్టి చాలా బాధలు పెట్టారు, వాళ్ళు కూడా నన్ను మార్చలేకపోయారు. నన్ను మార్చడం ఎవడి తరం కాలేదు. కానీ ఈ బైబిల్ నేను చదవటం ప్రారంభించిన వారానికే నా గుండెలను మార్చేసింది ఈ బైబిల్. ఈ బైబిల్ చదువుతూ ఉంటే నాలో తెలియని పరివర్తన కలిగింది, పశ్చాత్తాపం నాలో కలిగింది. నాకు నేనుగానే మోకరించి ఏడ్చేడ్చి నా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. నాలాంటి మూర్ఖుణ్ణే మార్చేసింది ఈ బైబుల్ అంటే, ఈ బైబుల్ మార్చలేని వ్యక్తి అంటూ ఎవడు ఉండడు. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి కృత నిబంధన బైబుల్స్ని మన దేశంలో ఉన్న దుర్మార్గులందరికీ, మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ దయచేసి ఇది పంచిపెట్టండి. మన దేశ ప్రజలంతా దీన్ని చదవాలి, ఇది చదివితే మారనోళ్ళంటూ ఎవరుండరు. మన దేశం సంపన్న దేశంగా మారాలంటే, మన దేశం క్షేమంగా ఉండాలంటే, మన దేశ ప్రజలంతా మంచి వాళ్ళగా మారాలంటే ఇది చదవాలి సార్, దయచేసి చదవమని చెప్పండి, ఇది పేపర్లో ప్రకటించండి. నెక్స్ట్ రోజు పేపర్లో తన ఫోటో వేసి మరి అతని ఆఖరి కోరిక అని చెప్పి ఈ మాటలు రాశారండి. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే,
ఈ బైబిల్ గ్రంథం ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఇందులో ఉన్న సువార్త ఎక్కడెక్కడికి వెళ్ళిందో, వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదం ఉందండి, వెళ్ళిన ప్రతి చోట దీవెన ఉందండి. అది వెళ్ళిన ప్రతి చోట మనుషులు మారిపోతున్నారు, వారి పద్ధతులు మారిపోతున్నాయి, నిజంగా వారి జీవితాల్లో గొప్ప చైతన్యం, గొప్ప మార్పు కలుగుతుంది, ఆ కుటుంబాలు కట్టబడుతున్నాయి. దీన్ని చుట్టుపక్కల ఉన్న వారందరినీ నేను ప్రతిమలాడుకుంటున్నాను, దండం పెట్టి చెప్తున్నాను, ఒక్కసారి ఎందుకు ఈ బైబిల్ చదవకూడదు, ఒక్కసారి ఎందుకు ఈ బైబిల్ చదవకూడదు, అసలు ఇందులో ఎందుకు వీళ్ళంతా ఎందుకు ఇలా మారిపోతున్నారు. నేను మాట చెప్పని, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా క్రైస్తవ బోలు కాదు, వీళ్ళు బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఇక్కడ కాపులు ఉన్నారు, ఇక్కడ చౌదరీస్ ఉన్నారు, ఇక్కడ అన్ని రకాల కులాలు ఇక్కడ ఉన్నారండి, అన్ని కులస్తులు ఇక్కడ ఉన్నారు. మీరు చెప్పారే క్రైస్తవులు అంటే నిమ్మల జాతీయులు అని, పట్టణ ఐదుగురు కూడా ఉండరు ఇక్కడ, లిటరలీ చెప్తున్నాను. మీరన్న ఆ క్యాస్ట్ క్రైస్తవులు అంటే పలానా దానికి మీరు అంటే చేసి మాట్లాడుతున్నారే, ఆ ఐదుగురు కూడా ఉంటారు ఎంతమందిలో, మిగతా వాళ్ళంతా వేరే వేరే క్యాస్ట్, భయంకరమైన విగ్రహారాధనకి. మీరేం చేశారు ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లోనే హోమాలు చేసి, ఇంట్లోనే ఒక గుడిలాగా మార్చేసి అలా పూజలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, ఉన్నారండి, అలా చేసిన వాళ్ళు ఉన్నారు. అంత పిచ్చ పూజలు చేసి ఈయనైతే ఆడపిల్లని కూడా చూడకుండా, ఈ పెద్ద ఆయన సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళిపోవడం ఫ్యామిలీ అంటారు, ఫ్యామిలీకి వెళ్ళేటప్పుడేమో జుట్టుతో వెళ్ళటం, వచ్చేటప్పుడేమో నీట్గా వచ్చేయటం. అంటే ఒకసారి ఆలోచిస్తే ఆయన ఏదో నేను కామెంట్ చేస్తున్నాను అనుకోవద్దు, అంత పిచ్చి భక్తి, నిజం చెప్తున్నా, అంత దేవుడు అంటే అంత పిచ్చి ఆయనకి. ఆ రోజుల్లో అంత పిచ్చి భక్తి చేసిన ఆయన ఈ రోజున ఎందుకు యేసు కోసం ప్రాణాలు ఇచ్చేస్తానంటున్నారంటే, యేసయ్యలో ఉన్న టేస్ట్ ఏంటో ఆయనకు తెలిసింది, యేసయ్యలో ఉన్న గొప్పతనం తెలిసిన తర్వాత యేసయ్య కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఇక్కడున్న ఇందాక సాక్ష్యం చెప్పిన వ్యక్తి, నేనుంటాను ఇక్కడే, నన్ను కాలర్ బట్టి నిలదీసి అడగండి, నేను ఎందుకు ఇలా మారిపోయానో మీకు చెప్తాను, నా నేను చెప్పేది వాస్తవమో కాదో మీకు చెప్తాను అని ఎందుకు ఛాలెంజ్. నేను అంటున్నాను, ఎలాంటి వ్యక్తినైనా సరే ఈ బైబుల్ పట్టుకుంటే మారిపోవాల్సిందేనండి, ఎలాంటి వ్యక్తి అయినా బైబుల్ పట్టుకుంటే మారిపోవాల్సిందే. ఈ బైబిల్ పట్టుకున్న భయంకరులంతా సాత్వికులు అయిపోయారండి. ఇలా చరిత్రలో చెబుతూ ఉండాలంటే చాలా చరిత్రలో యేసయ్యను నమ్ముకొని బైబుల్ పట్టి చరిత్రలు మారిపోయిన చరిత్రలు ఉన్నాయి. ఈరోజు ఆ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమతో పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన, ప్రేమతో ప్రాణాన్ని ఇచ్చేశాడు ఆయన. ప్రాణాన్ని ఇచ్చిన ఆయన కోరేది ఏంటి చెప్పనా, ఆ ప్రేమ కోరేది ప్రేమని. మనల్ని రక్షించడానికి ప్రాణం ఇచ్చిన ఆ యేసయ్య, ఆయన మనం రక్షించబడితే, మనం యేసు నీవు నా దేవుడు అంటే ఆయనకి ఏముందో సర్వస్వం మీకు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయ. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడగండి, యేసు నీవే నా దేవుడు అన్నటం ప్రారంభించిన నాటం నుండి ఈ రోజు వరకు దరిద్ర స్థితిలో ఉన్న వీళ్ళ బ్రతుకుల్లో సంపన్న స్థితికి తీసుకుని వచ్చేశాడు. వీళ్ళ బ్రతకడమే కష్టమన్న పరిస్థితుల్లో ఉన్న అనేక జీవితాలు 10 మందికి ఇప్పుడు ఒక్కసారిగా ఆధారంగా ఉండే స్థితికి దేవుడు వీళ్ళని తీసుకొచ్చాడు. అది వాస్తవమా కాదా చేతులెత్తి చెప్పండి. అదిగోండి అంతమంది సాక్షులు, వీళ్ళందరూ మీకు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు మీ మధ్యకి, ఇంతమంది సాక్షులు ఉన్నారు. యేసయ్య మార్చలేని మనిషి లేదు, యేసయ్యను నమ్ముకొని నీవే నా దేవుడు అన్న కారణాన ఈరోజు యేసయ్య వీళ్ళందరి కుటుంబాలను ఉద్ధరిస్తున్నాడు ఆయన ఖచ్చితంగా చెప్పగలను. స్తోత్రము అయ్యగారికి అమ్మగారికి అందరికి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఎక్కడో ఉండేదాన్ని, అడవిల్లో కొట్టల్లో బతికిందాన్ని, అన్నీ ఉండి ఒంటరిదాన్ని అయిపోయినదాన్ని. కానీ విజయవాడ అంతే మాకు తెలియదు, మమ్మల్ని దేవుడు ఎందుకు రప్పించాడో తెలియదు. నేనైతే సంచిలో గుడ్డలు పెట్టుకొని పిల్లలు తీసుకొని వచ్చినప్పుడు నా భర్త 100 రూపాయలు కూలి చేసి మమ్మల్ని పోషించేవాడు. అలాంటి సమయంలో నేను చాలా కన్నీరు కార్చాను, నా సంఘాన్ని వదిలిపెట్టేశాను, నా కుటుంబాన్ని వదిలిపెట్టేశాను, నా ఆస్తులు పోగొట్టుకున్నాను, ఏం చేయాలయ్యా నన్ను ప్రార్థించినప్పుడు సరైన సంఘం కూడా నాకు దొరకలేదు. ప్రార్థనకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియని సమయంలో ఆమె సత్యవతి గారును వాళ్ళ చెల్లిగారు పలాని దగ్గరికి మేము వెళ్తానా శాంతి నాతో రా అనేసి, వాళ్ళు మేము ఒక దగ్గర ఉండేవారమే, ఈ సంఘాన్ని తీసుకొచ్చినాడు. మొట్టమొదటి అయ్యగారు వాక్యం విన్నప్పుడు నాకు కుటుంబాలు కానీ నా తల్లిదండ్రులు కానీ నా ఉన్న ఆస్తులు ఏది నాకు గుర్తుకు వచ్చేది కాదు. అప్పటిదాకా నేను అన్నీ పోగొట్టుకున్నానే అనే ఒక బాధ ఉండేది.
కానీ అయ్యగారి వాక్యం నా సన్నిధిలో అడుగుపెట్టినాను. నాకు ఎందుకో ధైర్యం వచ్చింది, ఎవరు లేకపోయినా నేను బతకగలను, నా దేవుడు పోషించుతారు. అయ్యగారు చాచు ఎన్నోసార్లు అమ్మగారితో మొరపెట్టినప్పుడు అయితే నన్ను బలపరిచారు. ఎందుకు నాకు అంతా కుటుంబం ఉంది, కానీ నన్ను ఎవరు ఆదరించేవారు దిక్కులేగనే స్థితిలో కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన ఈరోజు నేను ఇంత సభ పెట్టుకోవడానికి నా దగ్గర డబ్బులుండి పెట్టించుకుంటానని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవచ్చు. నాకేమీ లేదు, ఈరోజు ప్రార్థన పెట్టించుకోలేను. ఎప్పుడు నుంచి ఆలోచన ఉన్నప్పటికీ ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, నా కుటుంబం ఎందుకు పిల్లలుగా నీరసిల్లిపోతాను, మేము సరైన స్థితిలో లేమంటే మేము దేవుడికి అనుకూలంగా నేను బ్రతకలేకపోతానేట అనేసి ఎందుకో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పటికీ ఆర్థిక చూస్తే ఏమీ లేదు ఎందుకులే అని దినదినము నెలలా గడిచిపోయినప్పటికీ ఈ నెల అయితే ఎలాగైనా ప్రార్థన పెట్టించు, నువ్వు ప్రార్థన పెట్టించు అనేసి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇంకా ఓపెన్గా అయ్యగారిని అన్నాను, అయ్యా మా ఇంటి దగ్గర సువార్త కూటికి పెట్టుకోవాలనుకుంటానమయ్యా, నాకు సమయం ఇస్తారా అంత అయ్యగారు ఇంక ఒక్క దగ్గర క్యాన్సిల్ చేసి కూడా ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషించినాను అయ్యగారిని బట్టి. అసలు ఎప్పుడు ఎక్కడా కూడా నా తల్లిదండ్రులు కానీ నా బంధుమిత్రుల దగ్గర కూడా నేను ఎప్పుడు ఓపెన్గా ఏదో మాట్లాడేదాన్ని కదా, అలాంటి తల్లిదండ్రులుగా అమ్మగారు అయ్యగారు నన్ను ఎంతవరకు ఎంత ఆదరించారంతా అంతవరకు నేను ఎన్నోసార్లు కన్నీరు కార్చినావు, నువ్వు కష్టపడగలదాను అమ్మ, నిన్ను దేవుడు చూస్తాడమ్మా, నా అమ్మగారు నాకు తల్లి కంటే ఎక్కువ, నా తల్లిదండ్రులు కూడా దూరం అయిపోయినప్పటికీ నా మేము నలుగురు అక్కజల్లెలు ఎవ్వరూ తోడు నన్ను లేనప్పుడు కూడా దేవుడు నన్ను తోడుగా నన్ను నిలబెట్టి ఈరోజు ఇంత సభ పెట్టుకోవడానికి కూడా ఆత్మీయంగా నిలబెట్టడానికి అలాగనే నా పిల్లల విషయంలో కూడా నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలా నేను ఆలోచన రాకమునిపే నాకు మంచి కోడళ్ళు ఇచ్చాడు, మంచి బంధుమిత్రుడైన అన్నయ్యని ఇచ్చాడు, నాకు నా అన్నదమ్ములైనా నన్ను ఆదార్చలేదేమో కానీ నేను కన్నీరు కార్చినప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను ఆదార్స్తాడు, నీకెందుకమ్మా ప్రార్థన చేయమ్మా, మేమందరం ఉన్నామని నన్ను ఎంతగానో బలపరిచి నన్ను నిలబెట్టి నా బిడ్డలకి నా భర్తకి ఈరోజులాగా ఉన్నామంతే దేవుడి కృప, తర్వాత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అమ్మగారు అయ్యగారు నా ఆధారపు. మమ్మల్ని ఎక్కడ ఏ విషయంలో మా పిల్లల్లో కానీ మమ్మల్ని కానీ చాలా ఆలేవరా మేమెవరమో తెలియదు, కానీ నానినప్పటికీ దేవుడు అంత ప్రేమను నాకు చూపించాడు. ఈ చిన్న సాచకం దీవించిన గాక ఇటు సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరంనందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరంనందు జరుగును. కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి.
ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.